हाय गाइस वेलकम बैक टू सूर्य एडुटेक सो लास्ट वीडियो चूस प्रोग्रम एंटे पैलिंड्रोम नंबर अने चूसर बेसिक जावा नंबरिंग प्रोग्राम्स सो इवा पार्ट चूडबो नंबर एंटे आर्मस्ट्रांग नंबर सो हाउ कैन यू फाइंड आर्मस्ट्रांग नंबर विथ यूजिंग जावा अना अड़कु राइट ए प्रोग्राम टू प्रिंट आर्मस्ट्रांग नंबर अना अड़कु सो फस्ट इंटरव्यू क्वेश्चन एटो चुदा असल आर्मस्ट्रांग नंबर अंटे चुदा सो इंटरव्यू ఎలా అడుగుతారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ విత్ యూజింగ్ జావా సో ఇలా అయినా అడగొచ్చు దీనిని హౌ కెన్ యు ఫైండ్ number is an armstrong so ippudu asal armstrong number ante enti anante so sir definition chudandi ee number its digits became power to the individual digit and sum of the numbers so idi ante ippudu naaku oka number teesukunnam chudandi 153 ane oka number teesukunnam ivi enni digit number 1 digit 2 digit idi 3 digit number so ee digit em avuta ante idi पावर అవుతుందన్నమాట 1 టు ది పవర్ ఆఫ్ 3 ఇండివిడ్యువల్ గా 1 టు ది పవర్ ఆఫ్ 3 సమ్ అంటే ఏంటి ప్లస్ అండ్ 5 టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 3 టు ది పవర్ ఆఫ్ 3 సో ఇది 1 అవుతుంది ఇది 125 అవుతుంది ఇది 27 అవుతుంది సో ఫైనల్ గా మీకు ఏమవుతుందంటే 153 సో 125 ప్లస్ 1 ప్లస్ 27 ఏమవుతుంది 153 అవుతుంది అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను 161 తీసుకున్నాను ఇది చూడండి 1 to the power of 3 okay 1 to 1 తీసుకున్నాను అనుకోండి 2 to the power of 3 ఎందుకి 3 డిజిట్ కాబట్టి అండ్ 1 to the power of 3 1 plus 8 plus 1 8 9 10 సో ఎట్లా అంటే ఈ 153 కి ఇట్లా ఈక్వల్ ఉంది ఇది ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ ఇది ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ కాదు ఎందుకంటే బికాజ్ వాటి పవర్స్ సమ్ అయితే సేమ్ గా లేదు ఒరిజినల్ నంబర్ కి ఓకే సో ఇది ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ దీన్ని ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ రాదు सो इप्पुडु नाकु क्लास एंटी अनंटे क्लास आर्मस्ट्रांग नंबर अंड ओपन चेस्ते इंदुलो पब्लिक स्टैटिक वॉइड मेन स्ट्रिंग आर्क्स मेन मेथड उंदी मेन मेथड लोपट नेनु अडुगुता उन्नदि एंटंटे इंट i इक्वल्स टू 153 अंड n अनि तीसुकुन्नानु अंड r अनि तीसुकुन्नानु అండ్ ఈ ఆర్మ్ కి 0 అనే వాల్యూ ఇచ్చాను అండ్ రిమైండర్ అనేది ఒకటి తీసుకున్నాం సో ఇప్పుడు చూడండి లాజిక్ ఏంటంటే సో దీనికంటే ముందు n equals to i సో దీని ప్రకారంగా n వాల్యూ ఎంత n also 153 అండ్ n వాల్యూ చేంజ్ అవుతుంది i వాల్యూ చేంజ్ అవ్వదు సో ఎందుకంటే నేను దీన్ని లూప్ కి వాడుకుంటా ఉన్నా వై n greater than to 0 ఓపెన్ చేస్తే రిమైండర్ equals to n percentile of 10 అండ్ దెన్ ఆర్మ్ equal to arm plus reminder into reminder arm plus reminder into reminder and then n equals to n by 10 final ga ee loop nu close chesin tarvata ee logic anta kalipi armstrong number logic ee loop perform ayipoyin tarvata nenu em adugutha unnanu ante if ఈ ఆర్మ్ కు వచ్చే వాల్యూ గాని ఈక్వల్ ఈక్వల్స్ టు i అయితే దెన్ ఐ యామ్ ఆస్కింగ్ సిస్టం డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln నంబర్ ఇస్ ఆర్మ్స్ట్రాంగ్ ప్లస్ i కూడా అడుగుతాం ఉంటుంది i వాల్యూ ఏదైతే ఉంటే అది ప్రింట్ అవుతుంది ఎల్స్ ఒకవేళ రెండు ఈక్వల్ అవ్వకపోతే సిస్టం డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln నంబర్ ఇస్ not an armstrong okay
सो ఎల్స్ క్లోజ్ సో ఫైనల్లీ మెయిన్ మెథడ్ క్లోజ్ క్లాస్ క్లోజ్ క్లాస్ ఇక్కడ ఓపెన్ అయ్యింది క్లాస్ ఇక్కడ క్లోజ్ అయ్యింది మెయిన్ మెథడ్ ఇక్కడ ఓపెన్ అయ్యింది మెయిన్ మెథడ్ ఇక్కడ క్లోజ్ అయ్యింది వైల్ ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడే క్లోజ్ అయ్యింది ఇఫ్ ఇక్కడ అండ్ ఎల్స్ ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ క్లోజ్ అయ్యింది సో ఈ ప్రోగ్రామ్ నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే గైస్ నేను ఇక్కడ అవుట్పుట్ ఇస్తా ఉన్నాను చూడండి ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ number is armstrong 153 అని వస్తుంది ఇది అవుట్పుట్ ఓకే సో లాజిక్ ని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి లూప్ నంబర్ 1 లూప్ నంబర్ 1 లో n వాల్యూ ఎంత 153 ఈ 153 అనేది 0 కంటే పెద్దది అంటే పెద్దది r వాల్యూ నాకు ఎంత ఉందంటే 0 ఉంది లాజిక్ నంబర్ 1 రిమైండర్ కావాలంటే ఈ 153 అనేది 10 తో డివైడ్ అవ్వాలి 10 1s are 10 10 5s are sorry 10 1s are 10 10 5s are 15 రిమైండర్ 3 వచ్చింది అంటే దీని రిమైండర్ ఎంత 3 అండ్ దెన్ ఆర్మ్ వాల్యూ అంటే ఏమన్నాను ఆర్మ్ వాల్యూ ఇనిషియల్ గా 0 ఉంది 0 ప్లస్ 3 into 3 into 3 అంటే నాకు ఇప్పుడు ఏమవుతుంది 0 ప్లస్ 27 అంటే 27 అయింది వాల్యూ And n value ఏమైందంటే n value n by 10 కాబట్టి నాకు ఇక్కడ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి n value ఎంత 153 by 10 ఏమవుతుంది నాకు 15 అవుతుంది ఓకే సో ఈ లూప్ అయిపోయేసరికి n value నాకు ఏమొచ్చింది లూప్ నంబర్ 2 కి n value అనేది 15 అయ్యింది 15 అనేది 0 కంటే పెద్దది అంటే పెద్దది అండ్ ఆర్మ్ వాల్యూ ఎంత అయ్యింది ఇక్కడ నాకు కన్వర్ట్ అయ్యింది ఆర్మ్ వాల్యూ అనేది 27 అయ్యింది సో ఇక్కడ రిమైండర్ ఈక్వల్స్ టు ఇప్పుడు 15 అనేది 10 తో డివైడ్ అయితే 10 1s are 10 రిమైండర్ ఎంత 5 సో రిమైండర్ వాల్యూ 5 అండ్ రిమైండర్ తర్వాత ఆర్మ్ ఆర్మ్ వాల్యూ ఎంత 27 ప్లస్ 5 into 5 అంటే నాకు ఏమవుతుంది 27 ప్లస్ 125 టోటల్ 152 అవుతుంది ఇక్కడ 27 అయ్యింది ఇక్కడ 152 అయ్యింది అండ్ ఫైనల్లీ n ఈక్వల్స్ టు n వాల్యూ ఎంత 15 బై 10 ఏమవుతుంది 1 అవుతుంది అంటే 1 పాయింట్ అవుతుంది పాయింట్ కన్సిడర్ చేయదు లూప్ నంబర్ 3 లో n వాల్యూ ఎంత 1 అనేది 0 కంటే పెద్దది ఆర్మ్ వాల్యూ ఎంత అయ్యింది ఇక్కడ చూడండి ఆర్మ్ వాల్యూ లాస్ట్ లూప్ లో చేంజ్ అయిపోయింది 152 నౌ రిమైండర్ ఎంత రిమైండర్ ఈక్వల్స్ టు 10 జీరోస్ ఆర్ 0 రిమైండర్ ఎంత వచ్చింది 1 నౌ ఆర్మ్ ఈక్వల్స్ టు 152 ప్లస్ 152 ప్లస్ 1 into 1 into 1 సో నాకు ఇప్పుడు ఏమవుతుంది 1 into 1 into 1 1 153 అయ్యింది ఆర్మ్ వాల్యూ ఎంత అయ్యింది 153 n ఈక్వల్స్ టు 1/10 ఏమవుతుంది 0.1 అవుతుంది అంటే 0 సో n వాల్యూ ఎంత 0 ఫైనల్లీ లూప్ నంబర్ 4 కి వచ్చేసరికి n వాల్యూ ఏమో 0 అయ్యింది 0 0 కంటే పెద్దదా కాదు లూప్ ఇక్కడ బ్రేక్ అయ్యింది ఫైనల్ గా ఆర్మ్ వాల్యూ ఎంత మిగిలింది 153 కండిషన్ ఏంటి కండిషన్ లో చూడండి ఆర్మ్ వాల్యూ 153 గాని i వాల్యూ 153 కి ఈక్వల్ అయితే నంబర్ ఈ ఆర్మ్స్ట్రాంగ్ అని ప్రింట్ అవ్వాలి సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి నాకు నెంబర్ అనేది ప్రింట్ అయింది సో ఈ ప్రోగ్రామ్ లాజిక్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి బట్ ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోగలరు మీరు ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ చేయాలి అని అంటే ఈ లూప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇది ఇంటర్నల్ ఇది ప్రోగ్రామ్ అండ్ ఇంటర్నల్ లాజిక్ ఇది అండ్ ఆ లూప్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది సో ఇలా మీరు ఒక నెంబర్ ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని ఫైండ్ చేయగలుగుతారు సో గైస్ నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి అండ్ సో ఇలా మీరు ఇంటర్వ్యూలో ఈజీగా ప్రోగ్రామ్ రాయొచ్చు అండ్ దెన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు ఓకే సో ఇంటర్వ్యూలో దీన్ని ప్రింట్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని అడుగుతారు అండ్ హౌ క్యాన్ యూ ఫైండ్ ఏ నెంబర్ ఇస్ ఆర్మ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అని కూడా అని అడుగుతారు ఓకే గైస్ సో ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ప్రింట్ చేసే మా ప్రోగ్రామ్ అండ్ సో థ్యాంక్స్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ డూ వాచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూర్య ఎడ్యుటెక్ థ్యాంక్ యూ